in our first round. Rachaha Rachasya Rachobhyaha. ఫస్ట్ రౌండ్ లో డిబేట్ అవుతుంది అన్నమాట. మీరు వెజిటేరియన్ కి సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఆ సపోర్ట్ చేయడానికి ఒక గట్టి కారణం ఉంటది కదా, ఆ కారణం మీరు చెప్పాలి. దానికి కౌంటర్ వీళ్ళు ఇస్తారనమాట, ఎందుకు నాన్ వెజే బెటర్ అని. సో ఎవరైతే కరెక్ట్ పాయింట్స్ దమ్మున్న పాయింట్స్ ఇస్తారో లాస్ట్ కి వాళ్ళని విన్నర్ గా ప్రకటిస్తాం, వాళ్ళకి 20 పాయింట్స్ ఇస్తారన్నమాట. ఓకేనా? కాన్ఫిడెంట్ ఉండాలి, చెప్పేది క్లియర్ గా ఉండాలి. అజయ్ లాంటి లవ్ ఫుడ్ పాయింట్స్ చెప్పకుండా అజయ్ ను అట్లా తిడితే లేడీస్ ఫీల్ అవుతున్నారు. ఈ పిల్లకు అజయ్ నా తమ్ముడు అంట. ఓ అరే చెప్పలేదు, అక్కొచ్చిందని చెప్పలేదు. ఎపిసోడ్ అయ్యే లోపు రాఖీ కట్టించేద్దాం. నీకు మైక్ తీసుకొని ఇవ్వండి. కరెక్ట్ 1 పాయింట్. ఎస్ వెజ్ లేముంది అన్న, కండరాలు విరగాలంటే నాన్ వెజ్ తినాలి తినాలన్న. మరి నీ కండలేవి చూడగా నీకన్నా నావే ఉన్నాయి పెద్దవి. అంటే వెజ్ తింటే కండ రాదు, బాడీ పెరగదనా? పెరగదన్నా. అంటే వెజ్ తిన్నోళ్ళందరూ ఎవరికి బాడీ లేదు? లేదన్నా. నాన్న ఒక్కసారి నిల్చోనన్నా, వెనకాల గడ్డం ఉంది. మరి వెజ్ తింటాడు ఆయన, ఎందుకు అట్లా పెరిగింది మరి? అది పప్పు బాడీ అనా? పప్పు బాడీ అవునా? నువ్వు ఇంత జోష్ గా మాట్లాడుతున్నావు కాబట్టి మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ డిప్స్ కొడతారో చూద్దామా? చూద్దామా? డార్లింగ్ దా. ఇగో ఈ డిప్స్ కాంపిటీషన్ లో ఓడిపోతే ఓ అమ్మాయి ఆ టీం నుంచి వచ్చి అజయ్ని అన్నయ్య అని పిలుస్తుంది. రెడీ? టేక్ పొజిషన్. 3, 2, 1 గో. పర్లేదు, అలా మెలిగి ఇలా చేసి నాన్న. ఇది ఏ ఊర్లో డిప్స్ అంటారు నాన్న? నాన్న డిప్స్ అంటే ఇది పోవాలా? అది కాదు. వద్దద్దు వద్దద్దు, చెయ్యి కొట్టు. క్యాబ్ ఇచ్చిండు, ఇస్తాడు బాడీ వెయిట్ ఆపిండు, చూడు ఆపిండు. చెయ్యి చెయ్యి, ఇది వద్దద్దు వద్దద్దు. ఈ టీం ఓడిపోయింది, ఈ టీం గెలిచింది కాబట్టి అజయ్, అరే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. బరాబర్ ఇస్తా. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే అజయ్ వచ్చి ఆవిడ్ని చెల్లెలు అని చెప్పి పిలుస్తాడు. అలా ఆయన మేం గెలిచినాం కదా. అవును, అందుకే వాళ్ళకి పనిష్మెంట్. నువ్వు చెల్లెలను పిలవాలా, లేకపోతే నీకు పనిష్మెంట్ అయితే ఆవిడ వచ్చి అన్నయ్య అంటది. అయితే నేనే పోతా. సిగ్గులేదు నీకు? ఈమెన్ కాదు, ఈమెన్ కాదు, ఈమెని. హాయ్ సిస్టర్. ఆమె కాదు, ఈమె. హాయ్ సిస్టర్. మీ అన్నయ్య జాగ్రత్త. ఎవరు అన్నయ్యనో, ఎవరు అన్నయ్య ఎవరికి తెలుసు? లేదు లేదు, ఇవాళ ఇవాళ క్లియర్ చేద్దాం. అంటే అప్పటి నుంచి డౌట్లు ఉన్నాయి కాబట్టి ఇగో నీకు 3 వరుసలు ఇస్తారమ్మా. అజయ్ని అన్నయ్య అంటావా, తమ్ముడు అంటావా, బావ అంటావా, నీ ఇష్టం. ఈ 3 చెప్పండి. నేను మరి ఏమని పిలుస్తావు? అజయ్. అన్నయ్య మీరు ఉన్నారు కదా. ఆఫ్ కోర్స్ అమ్మా, మీరు నా చెల్లెలే, కానీ అన్నయ్య తమ్ముడు అనంటే ప్రాబ్లం, కానీ బావ అనట్లేదు అని డైరెక్ట్ అజయ్ అనడంటే ఏంది ఇది మ్యాటర్? ఈ మధ్యన హస్బెండ్స్ ని డైరెక్ట్ గా ఏమండి అని పిలవకుండా ఒరే సురేష్, అరే నరేష్ అని పిలుస్తున్నా. అంటే నువ్వు హస్బెండ్? అట్లేం లేదు, చెప్తున్నా. అంటే అర్థమైంది, ఇంకా ఎక్కువ లావుతా తెగుతుంది పో. ఈ కాంపిటీషన్ లో అయితే మనోడు గెలిచాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ట్రూ. మీరు ఓడిపోయారు కాబట్టి అన్నా, ఇప్పుడు తను చెప్పింది కదా ఒక పాయింట్, నాన్ వెజ్ ఉంటే బాడీ వస్తుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశు గారిని పొగడాలి అని అంటే వెజిటేబుల్స్ తో పొగుడతారు, కానీ నాన్ వెజ్ తో పొగడరు. ఫర్ ఎగ్జాంపుల్ దొండకాయ, బెండకాయ, ఆశు బేబీ నగ్గుండకాయ. బెండకాయ దొండకాయ అంటాం కాబట్టి వెజ్ బెటర్ అంటున్నావు. దిస్ ఇస్ అ వెరీ లేమ్ ఆన్సర్. కానీ ఇప్పుడు అరే ఏమైనా అమ్మాయిని చూస్తే ఆడ పులి అంటాం, లేకపోతే అబ్బాయి మనిషి చూస్తే అరే పులిలా ఉండడం అంటాం కదా. కానీ పులిల్ని సింహాల్ని కోసుకొని తినాం కదా, అవి తింటాయి కదా. కానీ అవి ఇప్పుడు లేవు కదా కాంపిటీషన్ లో. అబ్బా అవా, నాన్ వెజ్ బెటర్ అన్న. ఎందుకంటే ఎందుకు ఎవరైనా తాగేటప్పుడు చికెన్ మటన్ పెట్టుకుంటారు, కానీ ఉల్లిగడ్డలు టమాటాలు పెట్టుకోరు కానీ. సో ఎప్పుడైనా పార్టీలో కూర్చున్నప్పుడు నాన్ వెజ్ బాగుంటుంది అని అంట.
యాక్చువల్లీ తను చెప్తున్నారు కదా నాన్ వెజ్ బెటర్ మందు గురించి అని, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్స్ ఏంటి అవాయిడ్ చేస్తారు, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు ఇవన్నీ తింటే మీకు హెల్త్ అంటే విటమిన్ హీ సి ఇవన్నీ ఉంటాయి. అంటే సింపుల్ గా ఏంటంటే వెజిటేరియన్ తింటే ఈజీగా అరుగుద్ది, నాన్ వెజ్ తింటే ఈజీగా అరగదు. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. తను చెప్పినట్టు డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా వెజ్ తినమని, మన కరోనా టైంలో మొత్తం నాన్ వెజ్ తినమనే చెప్పారు. అంతెందుకు నాన్ వెజ్ లో లాభాలంటే చిన్న పిల్లలకి నాన్ వెజ్ పెట్టండి అని చెప్తారు, ఎందుకంటే ఫాస్ట్ గా ఎదుగుతారు స్ట్రాంగ్ అవుతారు అని. యూ హావ్ ఎ వాలిడ్ పాయింట్ టు. అమ్మే చికెన్ తిని కోడి తిని కోడి మైండ్ అయిపోయింది అది, కోడి మెదడు లాగా చిన్నది చిన్నగా అయిపోయింది, కోడి మెదడు అయిపోయింది అన్నది. ఓకే, నువ్వు నీ సింహం మైండ్ అని చెప్పేదన్న పాయింట్ చెప్పు. ప్రతి ఒక్కరు పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ లలో ప్రతి ఒక్క శుభకార్యానికి కావాల్సింది పప్పన్నం. అవును, పెళ్ళి అంటే పప్పన్నం ఎప్పుడు అంటారు, చికెన్ అన్నం ఎప్పుడు అని అనరు. ఎప్పుడు అనరు, అదే పప్పన్నం అంటారు కానీ అదే చికెన్ అన్నం మటన్ అన్నం అయితే అనరు. వెరీ గుడ్ పాయింట్ అన్నయ్య. ఇప్పుడు పెళ్లిలో పప్పన్నం పెడతా అన్నారు కదా, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో గానీ అబ్బాయిలతో గానీ బయటకు వెళ్ళినప్పుడు వెజ్ ఆర్డర్ చేస్తావా చికెన్ ఆర్డర్ చేస్తావా? వెజ్ వెజ్జే కదా, వెజ్జే కదా. రెస్టారెంట్కి వెళ్ళి నాన్ వెజ్ మీరు చెప్పిన పాయింట్లు అన్ని విన్నాం, వీళ్ళు చెప్పిన పాయింట్లు అన్ని విన్నాం. బేసికలీ వెజిటేరియన్ కి అంత బలం ఉంది కాబట్టి, అండ్ వీళ్ళు మాట్లాడే వాటిలో కూడా అంతే బలం ఉంది కాబట్టి గెలిచింది టీ. సో గ్యాని టీమ్ అంటే వెజిటేరియన్ కి సపోర్ట్ చేసే టీమ్ విన్స్ 20 points. మీరు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు, ఇంకా 3 rounds ఉన్నాయి. మాకు ఒక 10 points ఇవ్వచ్చు కదా దేనికి? ఆవిడైతే లేచి ఆ వెజ్జే బాగుంటుందని డైరెక్ట్ చెప్పింది ఆవిడ. ఈ ఎనర్జీ కదా మాకు కావాల్సింది. ఇలాంటి ఆడియన్స్ ఉంటే ప్రతి రోజు హ్యాపీ డే. అండ్ టీవీ ప్రేక్షకులందరికీ హాయ్ హలో వెల్కమ్ టు హ్యాపీ డే. ఏంట డాన్స్ ఏంటి, ఒక్క స్టెప్ అన్న నార్మల్ గా వేయచ్చు కదా, మంచిగా వేయచ్చు కదా, మంచి పాట, రొమాంటిక్ పాట, ఇలా అన్నప్పుడు అని ఆగినవు, మంచిగా వేయచ్చు కదా ఫీల్. లో నా డాన్స్ నేమ్ అనుకో, చిన్నప్పుడు నేను డాన్స్ చేస్తే 2 prizes ఇచ్చేవాళ్ళు తెలుసా అమ్మా? రెండా? ఎందుకమ్మా? ఒకటి డాన్స్ చేసినందుకు, ఇంకొకటి డాన్స్ ఆపేసినందుకు. 2 ఇచ్చారు కరెక్టే, ఆ 2 కూడా ఆపేసినందుకు ఇచ్చిండు. డాన్స్ చేయాలంటే వీళ్ళండి వీళ్ళు. డాన్స్ కాలేజ్ లో నేను డాన్స్ చేస్తే అందరూ స్టేజ్ మీదకి వచ్చి మరీ చప్పట్లు కొట్టేవాళ్ళు తెలుసా? దిగిన తర్వాత నేను కొట్టాలి, అది ఎందుకు చెప్పు? హలో, నా డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకేనా? ఏ నీ డాన్స్ కే? ఓ ఆమెకి ఎట్లా వాడు తెలుసా మ్యూజిక్? మ్యూజిక్ ఇంతవరకు తన కాలాలకి తన కాలకి తనే దండం పెట్టుకునేది, ఇట్లా ఇట్లా స్టెప్ వేసేది, ఇప్పుడు దంచుడు నేర్చుకుంది. అయినా హనుమంతుడు ఇద్దరు కుప్పిగంతలు అన్నట్టు దేవుడు మనందరికి ఇక్కడ రాత రాశాడు, వాళ్ళకి పాదాల మీద రాశాడు. అద్భుతమైన డాన్సర్స్ తో వాళ్ళు షో చేస్తున్నాం మనం. మీరు అందరు
చాలా అద్భుతమైన డాన్సర్స్ కాబట్టి ఈ రోజు మా ఇద్దరితో పాటు ఇద్దరు నమూనే గారు వస్తున్నారు. నమూనే అంటే మోడల్స్. వాళ్ళ డాన్స్ చూస్తే రెండు రెండు, ఒకటి డేకు ఒకటి కక్కు, రెండు కలిపి వస్తాయి. లెట్స్ వెల్కమ్ అజయ్ అండ్ జ్ఞానీ.